అంటే తనకంటే వేరుగా ఉన్న జగత్తుని చూసినట్టు ఇన్స్ట్రుమెంట్స్ కాక కొత్త ఇన్స్ట్రుమెంట్ మనకి దొరకడం చేత అసంఖ్యేయ వాసనాభి అంటే ఇన్యూమరబుల్ లెక్కింపరాని సంస్కారముల చేత వాసనల చేత అంటే ఏమిటి హ్యాబిట్స్ అనమాట లెక్క పెట్టడానికి వీల్లేనని వాసనల చేత లేక సంస్కారముల చేత చిత్రమపి అంటే రంగులు రంగులుగా ఉన్నను అంటే మచ్చలు మచ్చలుగా మరకలు మరకలుగా ఉంటుంది మన చిత్తం ఏమిటి ఆ మచ్చలు ఆ మరకలు అంటే మనకు ఉన్నటువంటి కాఫీ అలవాటు మనకున్న ఒక్కేసుకునే అలవాటు బుడ్డి కొట్టేయటం అలవాటు నలమంది వేసుకుంటాం అలవాటు చెట్ల పేకాడటం అలవాటు మనకి క్లబ్కి వెళ్ళకుండా ఉండలేకపోవటం అనేటువంటి అలవాటు పని లేకపోయినా రోడ్డు మీద నుంచి పాలిటిక్స్ డిస్కస్ చేయకుండా ఉండలేకపోవటం అనేటువంటి అలవాటు ఇట్లాంటి బోల్డ్ అని ఉంటాయి అంటే కొన్ని వేలు ఉంటాయి లెక్కేసుకుంటే అంటే ఇవి ఇన్ స్పైట్ ఆఫ్ అస్ దీస్ హ్యాబిట్స్ ఎగ్జిస్ట్ మన రేషనలిజం అనేది మూల ఎక్కడో నలగొట్టబడుతూ ఉంటుంది ఇర్రేషనల్గా మనం బిహేవ్ చేస్తాం ఇంత టైము అక్కడ ఇక్కడ తగలబెడుతూ కూడా కుర్రవాడికి మనం ఏదన్నా నాలుగు ముక్కలు చెప్పడానికి టైం లేదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం మనకు టైం లేనప్పుడు వాడు ఎవడో మాస్టర్ గారు చదువుతాడని నమ్ముతూ ఉంటాం అంటే వీఆర్ ఇడియట్స్ పేరెంట్కి టైం లేనప్పుడు టీచర్ ఎలా చదువుతాడంటే వాడికి జీతం పడేస్తున్నాం కదా అనే యానిమల్ ఇన్స్టింక్ట్ మన దగ్గర ఉంది స్కూల్కి జీతం కడుతున్నాం కదా అంటే వీ హ్యావ్ వెయిన్ ఇన్స్టింక్ట్స్ అలాగే భార్య కానీ పిల్లలు కానీ ఏమన్నా మన కంపెనీ కోరినప్పుడు చాలా బిజీగా ఉన్నట్లు మొహం పెడతాం రోడ్డు మీద ఒక గంట సేపు పాలిటిక్స్ డిస్కస్ చేసినప్పుడు బిజీగా ఉన్నట్టు ఫీల్ అవ్వం అంటే వీ హ్యావ్ మెనీ ఆడిటీస్ అండ్ అడాసిటీస్ ఇన్ని ఉన్నాయి మచ్చ వీటితో మచ్చలు మచ్చలుగా ఉంటుంది చిత్తం ఏడిచినట్టు పుళ్ళు పుళ్ళుగా ఉంటుంది అన్నాడు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది పరార్థం అంటే పరము కొరకు అంటే ఫర్ ది హయ్యర్ ఎగ్జిస్టెన్స్ అంటే హయ్యర్ టేస్ట్ ఒకటి పడ్డది కనుక దాని కొరకు మాత్రమే పనిచేస్తుంది ఎట్లాగా సంహతి సంహతి అంటే కూడబెట్టుట గ్యాదరింగ్ అంటే మేకింగ్ మెనీ థింగ్స్ ఇన్ టు వన్ అకారిత్వాత్ అంటే చేయుట వలన చేయగలుగుట వలన ఇప్పుడు దీనికి అర్థమేంటి తాత్పర్యం చిత్తమునకు లెక్కలేనన్ని పూర్వవాసనలు కలిగి రంగులు రంగులుగా ఉన్నను ఏకత్వమునకై ప్రయత్నము జరుగుట వలన సాధకుని ఉద్ధరించుటకే పని చేయును పనికి వచ్చును సాధకుని ఉద్ధరించుటకే పనికి వచ్చును అంటే అది వరకు ఏవైతే మన డిస్ట్రాక్ట్ చేయడానికి పనికి వచ్చాయో ఇప్పుడు అవే మన యూనిఫై చేయడానికి పనికి వస్తాయి పని లేకుండా కూర్చొని ఉన్నప్పుడు ఈ లైటు ఇవన్నీ వెలుగుతుంది ఇది కనిపిస్తుంది అది వినిపిస్తుంది ఇవన్నీ ఈ బల్ల ఉన్నది ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఈ పుస్తకం ఉంది కుర్చీ ఉంది ఇవన్నీ ఇవే వస్తువులు మనం పరీక్షకు చదువుకో ఉండటం కోసం ఇంకో రూమ్ తీసుకుని ఈ రూమ్లోకి వస్తే వాడికి ఎందుకు పనికొస్తాయి ఈ బల్ల పుస్తకం పెట్టుకుంటానికి పనికొస్తుంది ఈ కుర్చీ కూర్చుంటానికి పనికొస్తుంది ఈ పుస్తకం చదువుకుంటానికి పనికొస్తుంది ఈ లైట్ పుస్తకం మీద పడి కంటి మీద పడటానికి పనికొస్తుంది అన్నీ యూనిఫై అవుతున్నాయి పరీక్షకనే పేరు పెడుతూ పేరు పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్గా చేరి రోజు తాగుతూ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉండేవాడు రూమ్లోనూ కుర్చీ బల్ల అన్నీ ఉంటాయి పుస్తకాలు లైటు అన్నీ ఉంటాయి అలా కాకుండా చదువుకుని పరీక్షకు వెళ్ళటం కోసం అని చెప్పి వాడు సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఉన్నవాడికి అవే వస్తువులు ఉంటాయి కానీ మొదటి వాడి రూమ్లో ఏ వస్తువుకి ఆ వస్తువే ఉన్నది వీడి రూమ్లో అన్ని వస్తువులు కూడాను వాడి పర్పస్లో ఫ్యూజన్ చెంది ఉన్నాయి అని చెబుతున్నాడు ఈ తేడా వస్తుంది వీడి చిత్తానికి వాడి చిత్తానికి అని చెప్పాడు చూసారా జ్వాలపూల్ ట్రాన్స్లేషన్
ది మైండ్ స్టఫ్ ఆల్సో కామా రిఫ్లెక్టింగ్ యాజ్ ఇట్ డస్ రిఫ్లెక్టింగ్ యాజ్ ఇట్ డస్ an infinity of mind impressions comma becomes the instrument of the self ఇది చిత్తం అన్నమాట మైండ్ స్టఫ్ ఇక్కడ సబ్జెక్ట్ చిత్తం అనేది ఇట్ బికమ్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ యూనిఫైయింగ్ ఏజెంట్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ యూనిఫైయింగ్ ఏజెంట్ ఇది ఈ సూత్రం దాదాపు ఇంకొక నాలుగు ప్రధానాంశములు మాత్రం మిగిలి ఉన్నాయి ఈ నాలుగు టాప్ ప్రయారిటీలో ఉంటాయి రేపు చెప్పుకునే సూత్రాల్లో ఉంటాయి ఈ నాలుగు ప్రధానాంశములతో శాస్త్రం పరిపూర్తి అవుతుంది ఉపసంహరణం అంటే ఏమిటి కంక్లూషన్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ ది సైన్స్ బుక్ అయిపోతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయన్ ఇరవై నాలుగో సూత్రం నేను పూర్తి చేశాను దాంట్లో ఎన్ని రకాలైనటువంటి పూర్వకర్మ వాసనలు మనస్సునకు ఇంద్రియములకు ఉంటాయి కొన్ని వేలు లక్షలు ఉంటాయి ఉన్నప్పుడు అందులో ఏ ఒక్కటైనా సరే స్థిరత్వం లేకుండా భంగం కలిగిస్తుంది సామాన్యుడైన వాడిని కానీ ఈ సాధన పూర్తి అయిన తర్వాత అందులో ఉన్నటువంటి పూర్వకర్మ వాసనలు పూర్వజన్మ వాసనలు మనస్సుకి ఇంద్రియాలకి ఉన్న వాసనలు అవన్నీ కూడాను అసంఖ్యేయములుగా ఉన్నప్పటికీ అని చెప్పాడు తద్ అసంఖ్యేయ వాసనాపి చిత్రమపి అంటే రంగులు రంగులుగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా పరార్థం కోసమే పరము లేక ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానం కోసమే సహకరిస్తాయి ఇవన్నీ కూడా అంటే వీడికి అది ఎదుర్కొన్నటువంటి సంస్కార విశేషాలన్నీ కూడాను వీడి ఉత్తమ జ్ఞానానికి సహకరిస్తాయి ఉదాహరణకు వీడి దగ్గర పూర్వం పిసిని కొట్టుతానే ఉందనుకోండి మైజర్ దట్టి మైజర్ అంటే ఇద్దరు స్నేహితులతో తాను ఆటో దిగి వచ్చిన తర్వాత ఆటోకి ఎవరు డబ్బులు ఇయ్యారో తెలియ లోపల తను ఎవరితోనో మాట్లాడుకున్నట్టు నటించేవాడు అనుకోండి ఎవరికి అంటే మిగతా వాళ్ళలో ఓడిచ్చే లోపల ఉపయోగకరమైన విషయం మాట్లాడుతున్నట్టుగా నటిస్తారు అలాంటివన్నీ వీళ్ళు ఉన్నాయా పోయినాయా అనే ప్రసక్తి ఇంకా రాదు ఎందుచేతంటే వాడు అది వరకు వాడు పిసినారిగా దేని ఎందు ఉంటున్నాడు ఒక వస్తువు ఎందు ఉంటున్నాడు దాన్ని డబ్బని ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ డబ్బు అనేది అక్కడ పోయింది ఆ గుణం మాత్రం మిగిలి ఉంది అది డబ్బు మీద కాకపోయినప్పుడు దేని మీద ఉంటుంది ఏదైనా తనది అయిన ఒక వస్తువు మీద ఉంటుంది ఇల్లో వాకిలో పిల్లాడో పిల్లం అవి కాకపోయినప్పుడు దేని మీద ఉంటుంది తన కీర్తి మొదలైనటువంటి వాటి మీద ఉంటుంది వాటికంటే కొంచెం విలువైనవి వీడు అని వీడు అనుకున్నాడు మొట్టమొదటి వీడు విలువైనది అనుకున్నది ఇడియట్గా ఉన్నప్పుడు డబ్బును అనుకుంటాడు అది కొంచెం తగ్గిన తర్వాత రెండవది ఇల్లు వాకిలి భార్య పిల్లలు మొదలైనటువంటివి అనుకుంటాడు అవి అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది తనకు మంచి పేరు ప్రఖ్యాతి తను యోగాభ్యాసం చేస్తున్నాడని నలుగురు 10 కాలాల పాటు అనుకుంటాం తను యోగ సూత్రాలు టీచ్ చేస్తున్నాడని 10 మంది అనుకు అది దాని మీద వీటి మీదకి వస్తున్నప్పుడు ఇది పీనాసి పిసినారితనంగా ఉండటం మానేసి ఇంకొక లక్షణంగా వస్తుంది
అంటే జాగరూకత, దాని గురించి జాగరూకత పట్టడం లేదు. అంటే కేవలం ఫ్యాషన్ కింద వస్తుంది అనమాట, మేజర్ లేనెస్. అది కూడా పోయిన తర్వాత తనది అనేటువంటిది ఇంకా ఏం మిగులుతుంది? వీటి వలన నలుగురు చెప్పుకుంటే ఎంత చెప్పుకోకపోతే ఎంత, వాటి వలన వచ్చినటువంటి పుణ్యం మనకు కాదు, దాని ఎందుకు పీనస్తానం ఉంటుంది కనుక కాదు. అంటే ఇట్లాంటి మంచి పనులు పది మనం పది కాలాల పాటు చేస్తుంటే దాని వలన వచ్చినటువంటి పుణ్యం మీద దృష్టి ఉంటుంది. మైజర్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ డీస్, రిజల్ట్స్ ఆఫ్ గుడ్ డీస్. తర్వాత పుణ్యఫలములు పాపఫలములు ఈ రెండు అబద్ధం తెలుస్తుంది. అంటే ఒక స్థితి వరకు మనని పసిపిల్లకాయలాగా మధ్యపెట్టి మంచి పనులలోకి దింపటం కోసమే పుణ్యఫలములను పాపఫలము కూడాను. ఆ స్థితి వచ్చి దాటిన తర్వాత పుణ్యానికి ఫలం లేదు, పాపానికి ఫలం లేదు అనేటువంటి సంగతి తెలుస్తుంది. అది ముందే తెలిస్తే వీడు ఏ పని చేయకుండా, అన్నం కూడా తినకుండా, మంచి నీళ్ళు కూడా వాడకుండా చచ్చి ఊరుకుంటాడు కనుక ప్రకృతి అది తెలియనిది, ఎవడన్నా చెప్పినా నచ్చనిది. చూసారా, తనకు కావలసినటువంటి పని చేస్తే కావలసిన ఫలితం ఉంటుంది అనేటువంటి మూర్ఖతతో కొనాళ్ళు బతుకుతాం. అలా ఉండటం లేదు కనుక తెలిసి తలకాయ బొత్తు కట్టి మంచి పనులు చేస్తే మంచి ఫలితము, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితం ఉంటుంది అనేటువంటి మూర్ఖతతో కొనాళ్ళు బతుకుతాం. అది కొంతవరకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మంచి పనులు చేస్తూ ఉంటే పది మంది గౌరవంగా చూస్తూ ఉంటాం, అంటే గబాల బస్సులో లేచి నుంచుని వారిని కూర్చొని వెండి ఆచార్య గారిని, ఎందుకంటే పతంజలి కాదు చిత్రాలు చేస్తారు ఇట్లాంటివి. అంటే రిజల్ట్స్ తెలుస్తూ ఉంటాయి, మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్స్, చెడ్డ పనులు చేస్తే చెడ్డ రిజల్ట్స్ అండి. లేకపోతే ఇల్లు అతికి కావాలిక అంటే 1500 రూపాయలు అతి చెప్పినటువంటి వాడు 1499 కూడా ఇవ్వడం, వాటి వల్ల ఏం లాభం లేదు. కాకపోతే ఆ బస్సుల్లో లేచి నుంచుని వారు పంతులు గారిని కూర్చొని ఉండి అనంటే ఏదో ఎక్కడ నుంచుని ఉంటే కాస్త సోడా పుచ్చుకుంటారా లేకపోతే లిమ్కాయ పుచ్చుకుంటారా అని అడగడం, ఇట్లాంటివి ఉంటాయి కొంచెం. అంటే క్షుద్ర విషయాలు, అల్ప విషయాలు మతి అనేది కళ్ళు అల్ప విషయాలు ఉంటాయి కనుక కనిపిస్తూ ఉంటుంది. కనుక మంచి పనులకు మంచి ఫలితం అదే పుణ్యం, అంటే చెడ్డ పనులకు చెడ్డ ఫలితం. నెలకు 50 రూపాయలు తీసుకోండి, సంవత్సరం అయ్యేటప్పుడు 1250 వీడికి ట్రాన్సిస్టర్ పేపర్ కార్డు ఇట్లాంటి 2-3 కొనుక్కోవచ్చు. ఇలాగా మంచి పనికి మంచి ఫలితం లేదా నెలకు 50 రూపాయలు అప్పు చేసాం అనుకోండి, సంవత్సరం అయ్యేటప్పటికి ఏ రోడ్డు పోతే వాడు కనిపించి రెక్క చేరేస్తాడో ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ మూర్ఖతతో కొన్నాళ్ళు బతుకుతాం, అంటే ఈ ఫలితాల మీద, ఈ రిజల్ట్స్ మీద. ఈ ఫలితాలు కనిపిస్తూ గట్టిగా మనకి కనిపిస్తూ ఉంటాయి కదా, అంచేత అది నమ్మబుద్ధి అవుతుంది కానీ వదల బుద్ధి అవ్వదు. దీని వలన ఏమని ఒక శాస్త్రం పుడుతుందంటే మన మనసులో మంచి పనులు అఖండంగా చేస్తుంటే నిరంతరంగా, అంటే ఇప్పుడు పతంజలి సూత్రాలు అవుతూ ఉందనుకోండి, అయిపోయింది చెటకపోయే కదా, కొట్టేస్తే ఇంత శ్రమపడి పతంజలి యోగ సూత్రాలు చెప్పిన తర్వాత ఒక 2-3 నెలలు మళ్ళీ ఇంకేం లేవనుకోండి, అప్పుడు మళ్ళీ బస్సులో కృష్ణాచార్యులు కనిపిస్తే కూర్చునే దండం పెడతారు. ఏం చేత పాట పడ్డాడు పతంజలి, పాట పడ్డాడు. అలా కాకుండా ఎప్పటికప్పుడు తాజాగా ఈనాడు అన్నట్టుగా ఉండేది, అంటే వార్తలు గరగరలాగా ఉన్నట్టుగా ఇది అయిపోతూ ఉండగానే నారద భక్తి సూత్రాలు. అంటే బిజినెస్ మోడ్ చేస్తాడు చూడండి, ఏ రోజు సరోజుకి కొత్తగా ఉండేటట్టుగా అలాగా పుణ్యఫల కర్మలు చేస్తూ ఉంటే దాని యొక్క పుణ్య ఫలితం అనేటువంటిది స్వర్గ ప్రభుత్వం నిరంతరం ఉంటూ ఉంటుంది. అలా కాకుండా నిరంతరం పాపకర కృత్యాలు చేస్తూ ఉంటే నిరంతరం కూడాను పాపఫలాలు అలాగా భార్యకి పిల్లలకి కూడా మనం చేసేవి నచ్చకుండా ఉండేటువంటి స్థితి వస్తుంది. ప్రతి నెల వచ్చే జీతం నుంచి కాటన్ మార్కెట్ కడుతున్నాడు అనుకోండి ఒక 10 ఏళ్ళు, భర్త మీద మొదటి ఎంత గౌరవం ఉన్నా భార్యకి ఒక 2-3 ఏళ్ళు ఏడు కుక్క గుండా కొడుతుంది కనిపిస్తుంది. అయితే అంత తెలుగులో అనుకోరు కానీ జీతంలో కొంత పెట్టి చెట్ల కాడతాడు అనుకోండి, రాత్రి అంత జీతం రాగానే మిగిలిందో తెచ్చిస్తాడు అనుకోండి,
మరి క్రమంగా ఒక 10-12 సంవత్సరాలు అయ్యేటోడు భర్త మీద ఒక సాధారణ అభిప్రాయం ఉంటుంది భార్య మామూలు ఊకే డస్ట్ బ్రేయర్ డస్ట్ ఇలాగా తెలుస్తూనే ఉంటాయి. అంటే నిరంతర పుణ్యకర్మల వల్ల నిరంతర పుణ్య ఫలం, నిరంతర పాపకర్మల వల్ల నిరంతర నరకం. నరకం అంటే ఏంటి? భార్యకు కానీ పిల్లలకు కానీ తన సర్వెంట్స్కి కానీ తన కొలీగ్స్ ఆ పనిచేసే ఆఫీసులో ఉన్న వాళ్ళకి కానీ మిత్రులకు కానీ శత్రులకు కానీ ఎవరికి కానీ తను ఒక ఒక ధూళి కింద వెంట్రు కింద రక్తం ఉంటారు. కనుక ఇది కొంతకాలం మీరు వస్తుంది అనిపించి అన్నదానం కానీ రామనామం కానీ మొదలైనటువంటి ఈ పుణ్యాన్ని ఆర్జించుకునేందుకోసం అని చెప్పి మూర్ఖతతో కొంతకాలం చేసే కొంత నడుస్తుంది. శ్రీరామ రామ రామ అయితే నిరంతరం చేయండి అన్న. అంటే చేస్తుంటే ఏమొస్తుందంటే దానివల్ల వచ్చేటువంటి పుణ్యం అలాగా స్వర్గాన్ని తీసుకొస్తుంది. ఆ పుణ్య ఫలంలో ఎవరు పది కాలాల పాటు బాగా ఉంటుంది. ఇట్లా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఎవడో ఒకడు వీళ్ళు పురుక్యం తీసేస్తాడు ఆఫీసులోనో రైల్లోనో బస్సులోనో. అప్పుడు అనిపిస్తుంది 25 ఏళ్ళ నుంచి రామనామం చేస్తున్నాను, శ్రీరామ రామయ్య చేస్తున్నాను, ఈ రామనామం వీడు మన అవమానిస్తున్నప్పుడు ఒక క్షణం కూడా రక్షించలేదు కదా అనే మూర్ఖత వస్తుంది. అంటే ఇన్నాళ్ళ నుంచి చిత్తశుద్ధితో చేయటం లేదనమాట. లేకపోతే ఈ పాయింట్ ఎందుకు వస్తుంది? చేతనే మరి 25 ఏళ్ళు పాదం పట్టి నమ్మినటువంటి ప్రొఫెసర్ భగవంతం గారు 25 ఏళ్ళు అయిన తర్వాత బాబా గారు ఒక మూర్ఖుడు నేను ఒక మూర్ఖుడు అన్నారంటే ఈ 25 ఏళ్ళు తను తన ఆత్మవంచన చేసుకున్నాడు నమ్మలేదని తెలుస్తుంది. ఎందుకంటే నిజంగా నచ్చకపోతే 25 ఏళ్ళు అక్కర్లేదు అంత ప్రొఫెసర్కి తీసేయటానికి. అంటే సెల్ఫ్ డిసెప్షన్ 25 ఇయర్స్ కంటిన్యూస్గా జరిగింది. నచ్చకపోతే నచ్చకపోతే మొదట నచ్చకపోవచ్చు కదా. ఇలాగా మోటివ్స్ మీద కొంతకాలం నడుస్తుంది. 30 ఏళ్ళు హోమియోపతి వైద్యం ఇచ్చారండి కృష్ణమచార్యులు, ఆయన నమ్మక ఆయనతో కూడా పనిచేస్తున్నవాళ్ళు. 35 ఏళ్ళు అయిన తర్వాత అద్దెలు పెరిగిపోయినాయి. డిస్పెన్సరీ పెట్టడానికి అద్దెకి బిల్డింగ్ ఆయన వశం కాలేదు. దీనికి 1000 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు 1500 పెంచమన్నారు. అని చేత వచ్చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇంకా 2-3 నెలల్లో జరగబోతుంది. కనుక ఇది ఎత్తేస్తే ఎంతకి అతకి ఇస్తారు? 2000కి ఇస్తారు కానీ తక్కువ చూడాలి. అడిగేదండి 10 పబ్లిక్ అందరికి మేము హోమోపతి మందులు ఇస్తున్నాం అన్నాం అనుకోండి, మీ బురద గుట్టు మీరు ఇస్తున్నారు. మేము మన బాగుందండి అదే ఇల్లు అతికిచ్చేవాడు ఇమ్మన్నాడు అమ్మని ఊరికి హోమోపతి మందు. దట్స్ అన్ ఇడియాటిక్ ఆర్గ్యుమెంట్. అని చేత ఏమవుతుంది? ఈ లోకం కూడా వెళ్ళిపోతుంది. అలా తప్పుడు మార్గాన్ని వెళ్ళకుండా యోగాభ్యాసంలో వెళుతున్నటువంటి వాడికి ఏం జరుగుతుందంటే ఈ అంతకు ముందు ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ఇక్కడ ఏం మిగులుతుంది? జాగరూకతనం. అంటే అది వరకు దీనాస్తనం పిచ్చుకొట్టుతనం తో ప్రారంభమైంది. శుద్రుడు నీచుడు అంటే ఆటోకి ఎవరో డబ్బులు ఇస్తూ ఉండదాకా డబ్బులు ఇవ్వడం పూర్తయ్యేందాక స్నేహితులతో మాట్లాడుకున్నట్టుగా నటించినటువంటి నీచత్వంలో ఉన్నటువంటి వాడు ఇక్కడ డబ్బులు అనేటువంటిది పోయి పూర్తి జాగరూకత అనేది గుణం పోదు. ఆ గుణం ఏమవుతుంది? వీడికి ఉత్తమత్వాన్ని ఇచ్చే గుణంగా పరిణామం చెందుతుంది, మార్పు చెందుతుంది. ఇప్పుడు కొండ ఉందండి, కొండ బదలు కొట్టేట్టుగా అవుతుంది, పెంకు అవుతుంది. పెంకు బదలు కొట్టేట్టుగా ధూళి అవుతుంది. ధూళి ఇంకా గాలిలో ఎగిరేటికి కణములు అవుతుంది. కణములు ఇంకా ఎగిరేటికి అణువులు అవుతుంది. అణువులు ఎగిరేటికి పరమాణు. దీన్ని ఏమంటారు? చేంజ్, పరిణామం అంటారు, చైన్ యాక్షన్. అలాంటి చైన్ యాక్షన్స్ జరుగుతూ జరుగుతూ డబ్బుల దగ్గర నుంచి ఎక్కడ దాకా వచ్చింది? జాగరూకత దాకా. ఈ జాగరూకత ఏంగా పరిణమిస్తుంది? కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆదరణ. దేని ఎంత ఆధారంగా పనికి వస్తుంది? అన్నిట్లో ఉన్నటువంటిది ఒకటే వస్తువు కదా. ఆత్మజ్ఞానం ఒకటే మిగిలింది,
అది కాక రెండవది మిగలలేదు. కనుక ఆధారం దేని ఎందు ఆత్మజ్ఞానం నందు ఆధారంగా పొంగిపోతున్నంత ఆత్మజ్ఞానం నందు ఆధారం అయ్యేటప్పటికి అది ఇతరుల చూపించేటప్పటికి ఏ రూపంలో వస్తుంది? ప్రేమ రూపంలో. అంటే మైదర్లీనెస్ ఏ రూపంగా వ్యక్తం అవుతుంది? ఈ సాధన పూర్తి అయ్యేటప్పటికి అంటే వాడికి ఆ సంస్కారం పోలే, కానీ సంస్కారం ట్రాన్స్లేట్ అయ్యే టర్మ్స్ మారినాయి. క్లియర్గా ఉంది అనుకుంటాను. అయితే మా కుర్రాడికి కాలేజీలో సీట్ రావాలి, మా కుర్రాడికి స్కూల్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అనేటువంటి వాళ్ళు ప్రేమ అంటాం, వీడికి ప్రేమ అంటాం అనకూడదు. ఇది వేరు, ఇది అందరిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఉన్న ప్రేమ, అంతర్యామి ఉన్న ప్రేమ. కనుక ఎవరికి కావాల్సిన తన కొడుకు చేసి పెట్టినట్టే చేసి పెడతాడు వీడు, పని వీడు ఒక్కడే చేయగలడు. అలా ఇప్పుడు వీడి కులం ఏమిటి అనే ప్రశ్న ఎక్కడైనా ఉండాలంటే మీరు ఎక్కడికైతే కనిపిస్తుంది, ఏ రామకృష్ణ మిషన్కో అక్కడున్న స్వామివారి అటెండ్ చేసినట్టే కనిపిస్తుంది. కానీ మరి ఉద్యోగాలు ఇచ్చే చోటికి, మరి రికమెండేషన్ ఇచ్చేటువంటి చోటికి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్కి, గవర్నమెంట్ ఆఫీస్కి ఎప్పుడు కనిపిస్తున్నా? వీడు కులం ఏమిటో తెలుసుకొని కులానికి నీ కుప్పనైగా ఉద్యోగం ఇచ్చేది మూత చోట్లో. వీడి కులం ఏమిటనే ప్రశ్న పుట్టనటువంటి చోట్లు ఎక్కడ ఉంటాయి మీకు? ఏ దేశంలో అయినా ఏ ఊళ్ళో అయినా రామకృష్ణ మిషన్లోకి వెళ్ళండి, అక్కడ స్వామిలాగాను తమరు ఆశ్రమం పుట్టుకోను వ్యక్తులు అని అడుగుతాం, లేదా బ్రాహ్మణులే ఆశ్రమం పుట్టుకున్నారు అక్కడ అండి. బ్రాహ్మణులే ఆశ్రమం పుట్టుకోవాలంటే వివేకానంద ఏమైంటాడు, రామకృష్ణ పరమహంస ఏమైంటాడు, వాళ్ళిద్దరూ కూడా మన పొలిటికల్ లాంగ్వేజ్లో నాన్ బ్రాహ్మణ్సే కదా. అక్కడాక శ్రీకృష్ణుడు నాందరాముని కదా, శ్రీరాముడును ఏమంటే ఇది మన ఇప్పుడున్న లాంగ్వేజ్లో చెప్పుకుంటే, ఇప్పుడు చక్కటి ముచ్చటైన లాంగ్వేజ్ కదా, అంటే ఆ లాంగ్వేజ్లు చెప్పుకోవాలి. ఇంకా సెక్యులర్ లాంగ్వేజ్ ఉంటుంది కదండి, అంటే ఈ కులం వాడికి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఈ కులం వాడికి ఇన్ని రిజర్వ్ చేయాలి, అలాంటి శుభమైనటువంటి టైంలో ఆ పేర్లతోనే చెప్పుకోవాలి. ఎందుకంటే విశాలం అవుతుంది కదా హృదయం, రాను రాను వద్దనే చెప్పుకుంటే బాగుంటుంది, తెలుస్తుంది తేడా. అలాగే శివానంద ఆశ్రమంకి వెళ్ళాం అనుకోండి, ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని దేశాల్లో ఉన్నాయి. అక్కడికి వెళితే వారెవరు అంటే స్వామి సచ్చిదానంద సరస్వతి అన్నారు. అంటే మీరు పూర్వం ఏ క్యాస్ట్ అయి ఉంటారు మా ఆచార్య గారు అంటే, అయితే వారికి సాష్టాంగ పెట్టం, లేకపోతే నేను కమాండ్ అయితే వారు పూర్వాశ్రమంలో కమాండర్ సరస్వతి అయితే నేను దండం పెట్టడం, ఇట్లా ఉంటుందా? అట్లాంటిది లేని చోట్లు ఎక్కడున్నాయి మీకు? ఇవి ఒక్కటే అంటే స్పిరిచువల్ సెంటర్స్ తప్ప నీకు ఎక్కడ అవి లేని చోట్లు ఉండవు. మాస్టర్ సివి ఫంక్షన్స్ అన్నారు అనుకోండి, కూతురు భోంచేస్తూ ఉంటే ఎంత నిష్టాపరుడైనా సరే అక్కర్లేకపోతే ఇంటి దగ్గర వాడు బొంతు తీసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భోంచేస్తే పక్కన కూర్చున్నవాడు ఏ కులం వాడని అడగడానికి, ఏ మతం వాడని అడగడం వీల్లేదు. గురు పూజల్లో భోంచేస్తున్నా అంటే పక్కన ఉన్నటువంటి వాడు ఎవడు అనే ప్రశ్న లేదు, ఎవడనే ప్రశ్న ఉంటే సివివి ప్రశ్న ఉండదు, ఎవడో మినిస్టరు ఇట్లాంటివి ఉంటాయి, ఇప్పుడున్న మంత్రి ఏ కులం అలా వస్తాయి. అది వేరు, ఆ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు. అందుచేత మనం మామూలుగా లోకంలో ప్రేమ అంటున్న మాట విని, వీడు ప్రేమ అంటున్న మాట విని సంబంధం లేదు. అందుచేత దీనికి ఏమని పేరు పెట్టారంటే దీన్ని పరమ ప్రేమ అన్నారు. లోకంలో ఉన్న దాన్ని ప్రేమ అనే పేరు ఎలాగో పాటు చేశాం కనుక ఈ పరమ ప్రేమ ఆర్ లేక భక్తి అన్నారు నారదుల వారు. మనం తర్వాత చెప్పుకోబోయేటువంటి నారద భక్తి సూత్రాల్లో వచ్చేది ఇదే. కనుక నీచుడు కిసినారి అయినటువంటి వాడు, వాడి లక్షణం ఏ లక్షణంగా మారింది? అందుకని వాళ్ళలో ఎన్ని అవకతవకలు చికమకలు ఎగుడు దిగుళ్ళు ఉన్నా యోగ సాధనం పూర్తి అయ్యేటప్పటికి అవన్నీ భస్మమైపోతాయని కానీ మాయమైపోతాయని కానీ అనుకోకండి. దే విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు బెటర్ థాట్. ఈ రకమైన పరిస్థితి వస్తుంది అంటే బెటర్ యూజ్ ఆఫ్ ది వర్స్ థింగ్స్ జరుగుతుంది. అంటే అది వరకు నిరుపయోగములు విపత్కరములు చూడు మూడించినట్టివి అయినటువంటి లక్షణాలు ఏవైతే మన దగ్గర ఉన్నాయో అవన్నీ
ఉపయోగకరములు వినియోగకరములు సత్ప్రయోగకరములు అనేటువంటి లక్షణాలుగా మారుతాయి. అవన్నీ అగ్గిపొలకేసి ముట్టించేస్తారట. ఇవేమి ఆఫీసులో ఉన్నటువంటి రికార్డు పాత రికార్డు కాదు, దీన్ని చోట్లేదని తగలబెట్టాను. పదేళ్ళు కొమ్మటం అంటించేస్తారు చూడండి, అలాంటిది కాదు. ఇది కాలదోషం పడితే లాగేయటానికి ఇందులో అన్ని ప్రతిదీ పనికొచ్చేదే. పనికి రాకుండా ఎందుకు పోతున్నాయంటే జీవితంలో ఉన్న సన్నివేశాలు ఏది ఎక్కడ వినియోగించాలో తెలియక కానీ ఏ నరచెంపు మూత ఏ నరచెంపు పెట్టాలో తెలియక అన్నీ దిగుసిపోయినాయి. కానీ లేకపోతే ఇది సోషల్ టెన్షన్ ఇట్లా ఎందుకు ఉంటుంది? ఒక నరచెంపు మూత ఇంకో నరచెంపు పెట్టి వస్తాడు డ్రైవర్లో వాడు మర్డర్ చేశాడని పట్టుకుంటానికి వస్తున్నారు పోలీసులు. ఇంకోటి నిజంగా మర్డర్ చేసిన వాడు వాడు రూమ్లో దూరాడు నా నెట్టాన్ని రక్షించబోతూ ఉన్నాడు. వీడు మెత్తబడ్డాడు దుడ్డుదామని, అంటే వాకిడుదామని పోలీసులు వస్తూ ఉంటే హోటల్కి వీళ్ళిద్దరు దుడ్డుదామని దిగారు. దిగి వీడి కారు దగ్గరికి వెళ్ళి తాళం చేయబెట్టి దిగితే అంత సైడ్కి రాదు, తాళం చేయి అందులో ఇరుక్కుపోయింది ఇరిగింది. పెరుగు చూస్తే ఏముంది, ఎడాడిలో తన కారు కాదు ఇంకో కారు పెట్టి చూస్తున్నది. అలా అవుతుంది చేసే ప్రతిపని కూడా. పెద్ద పడవ మొన్నటి పడవ యూరప్లో ఉండగా సినిమా ప్రొడక్షన్ కాంపిటీషన్ అని ఒకటి పెట్టారు. అంటే ఒకే కథ ఇచ్చి 16-17 మంది చేత వేరే సినిమా తీసి టీవీలో చూపించారు. ఇప్పుడు మేము చూసిన ఘట్టం అందులో 18 వేరే యాక్టర్లు చూపించారు. అదో సినిమా పోటీలు అందరు అలా జరుగుతాయి జీవితంలో. ఇట్లా అంటే కాలం చెవి పనికొచ్చేది. అదేదో తప్పుడు ఇంకోటి కారులో పెట్టాను చూడండి, ఆ కారు పనికొచ్చేది వాడికి, దాని తాళం చెవి వాడి దగ్గర ఉంది. మన కారు దానికి అటో ఇటో ఉంది. మన కారు పనికొచ్చేదే, మన తాళం చెవి పనికొచ్చేదే, వాడు కారు పనికొచ్చేదే, వాడి తాళం చెవి పనికొచ్చేదే. కానీ మనం ఏం చేసాం, వాడి కారుకి మన తాళం చెవి పెట్టేటప్పటికి అందులో ఇరుక్కుని ఇరిగిపోయింది. ఈ లోపల పోలీసులు రానే వచ్చారు, ఇద్దరిని కూడా వాయించారు. జీవితంలో చిక్కులు అంటున్నాం చూడండి, మనం చిక్కులు తెచ్చుకుంటున్నావు కానీ మొదలైనవి, కష్టాలు తెచ్చుకుంటున్నావు కానీ, పాపం అని కానీ మొదలైనవన్నీ కూడా ఇట్లాంటివి. అంటే పనికిరాంది ఏమీ లేదు, ఏది ఎక్కడ పనికి వస్తుందో తెలియండి. అంటే పనికిరానేటువంటి అదే దేని గురించి అనేది నశిస్తుంది, అప్పుడు ఇది అవుతుంది. ఎందుకంటే రెండు ఉండవు కదా ఇక్కడ, ఆత్మజ్ఞానము లేక జాగరూకత అనేటువంటి స్థితి వస్తుంది, రెండు ఉండాలి ఇంక. ఇక్కడ ఇప్పుడు తదితరం లేదు, ఇంకా ఉండేటప్పుడు బాగా జాగ్రత్త కలగాల మనిషికి. జాగరూకత లాగేస్తే ఏమొస్తుంది ఏమండి, వాడు వస్తువులు వాడు సర్టిఫికెట్లు దగ్గర అన్ని పెట్టలో పెట్టుకుని అది గట్టిగా తగిలించుకుని ప్రయాణం చేస్తున్నటువంటి మనిషికి ఏమండి, వాడికి మత్తులు చేసి ఆ పెట్టెలు ఆగేసుకుని వెళ్ళిపోయిన తర్వాత రైల్లో మెళ్ళిపోయేటట్టు చూసుకొస్తే వస్తుంది. అంటే జాగరూకత అనేటువంటిది మిగిలి లక్షణం దేని ఎందు జాగరూకత అనేటువంటివన్నీ ఎత్తుకుపోయాక మిగిలేదు. దాన్ని వివరించడం కోసం మనకు బలి చక్రవర్తి కరగుతుంది. వామనావతారంలో మీకు ఏదైనా సరే ఎవరికైనా సరే ఏ సహాయమైనా చేస్తాను, ఏ దానమైనా చేస్తాను, ఎవరినైనా సరే పరిపాలిస్తాను నమ్ముకోండి. పెరిగాడు ఎంతవరకు పెరిగి పెరిగాడు, 3 లోకాలు ఆక్రమించినంత వరకు పెరిగాడు. పెరిగిన తర్వాత ఏం చేశాడు, ఎంతవరకు బయటవేట్లు అయితే ఆక్రమించాడు, దేన్నైతే వీడు పరిపాలిస్తున్నాడో అది లాగేశాడు. ముష్టడుక్కుని వామన ముట్టు లాగేసేటప్పుడు ఏం మిగిలింది, నాది ఎంత పోయింది నేను మిగిలింది. ఇప్పుడు ఏం ఇస్తాడు వీడు ఇచ్చేందుకు, ఇవ్వటం కోసం కాదురా నాన్న అనేది అప్పుడు తెలిసింది. జాగరూకత నేను ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పడం కోసమే బలి చక్రవర్తి కథ. అందుకనే ఇందరూ ఇంత హంగామం అయిపోయి బలి చక్రవర్తిని వీడు పట్టుకుంటున్నట్టు అని చెప్పి అన్నప్పుడు ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు దొంగ ముండా ఉడుపులే సంతోషిస్తున్నప్పుడు అవతల రాక్షసులంతా కూడాను అయ్యో ఇలాంటి మహానుభావుడికి ఇలాంటి స్థితి వచ్చింది అని కింద మీద పడుతున్నప్పుడు ఇన్ని జరుగుతూ ఉండగా సరే బలి చక్రవర్తి అసలు లెక్క చేయలేదు. ఇది ఉందా పోయిందా అని లెక్క చేసినట్టుగా అసలు దానం ఎందుకు చేస్తాడు చేయలేదు. అప్పుడు ఒక్కళ్ళకి మాత్రం పాయింట్ గుర్తొచ్చింది, బలి చక్రవర్తి భార్య వించావాడు. ఆవిడ బయలుదేరొచ్చి వీడిని అడిగిందిరా,
ఏమయ్యా నువ్వు ఏదో కుర్రాడల్లో వచ్చావు, ఏదో మూడు అడుగులు అన్నావు అడుక్కున్నావు, ఏది ఇంత పెరిగావు, నువ్వు విశ్వరూపం చూపించావు, భయపెట్టావు, ఏదో గారడీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవినే కాదన్నా, నువ్వు గారడీవాడివి కాదన్నా, నువ్వు సృష్టికర్తవి కాదన్నా, త్రిగుణాతీతుడివి కాదన్నా, సృష్టి స్థిరానికి అతీతుడు, నీకున్న టైటిల్స్ అన్నీ నేను కాదన్నా, నువ్వు బోర్డులన్నీ అటుపెట్టావు, నువ్వు భగవంతుడివి, అది దేవుడివి, అది అంతకంటే కాదన్నా. అయినా అయితే అయింది, ఒరిగిసి వచ్చింది ఏంటి, కానీ నీ దగ్గర చిన్న వీక్ పాయింట్ ఉంది, నీ దగ్గర ఆన్సర్ లేదండి. కానీ నువ్వేమో వచ్చి అడుక్కున్నావు, ఏమో అడుక్కున్నావు, మూడు అడుగులు, మూడు అడుగులు అడుక్కుంటే ఇచ్చాడా లేదా, ఇచ్చాడు, మూడో అడుగు కూడా ఇచ్చాడు, తన నెత్తన పాదం పెట్టాను, అది అయిపోయాక వీడిని బంధించమన్నాను. నువ్వు అడిగావు, అడిగింది వాడు ఇచ్చాడు, తర్వాత బంధించమన్నావు, దేనికి బంధించమన్నావు అని అడిగాను. అనేటప్పుడు అంత దేవుడు గారు తెల్లమోహం వచ్చారు, భాగవతంలో జాగ్రత్త చదవండి, అక్కడ అర్థం అంటే అర్థం ఆన్సర్ లేదు అంటే, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ లేదంటే అర్థం అది అంటే, దేని గురించి జాగరూకత అంటే ఆన్సర్ లేని స్థితి వచ్చింది. అందుకు వాడు ఆ కథ అక్కడ తీసుకొచ్చి ఆవిడ విష్ణు చేత సైలెన్స్ అబ్జర్వ్ చేయించాడు, ఆన్సర్ లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకోసం ఇలా చేసావు అని చిత్తగారు విచారణ చేస్తూ ఉండగా యేసుక్రీస్తుని ఆయన సత్యం కోసం అన్నాడు. సత్యం అంటే ఏమిటి అన్నాడు, అంటే సైలెన్స్ మాట్లాడలేదు ఫోన్.